స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి ఈ ఈరోజు మీకు నేను చీచీ అనే ఒక వెరైటీ కథను వినిపించబోతున్నాను శీర్షిక మీది కథనాదిలో ఇది పదిహేనవ కథ ఈ శీర్షికను ఇచ్చిన వారు హైదరాబాద్ నుంచి శ్రీ బొడ్డపాటి వెంకట్ గారు వీరు ప్రముఖ వ్యాపారవేత్త గ్లాసోల్ కంపెనీ వ్యవస్థాపకులు చీచీ అన్న ఈ పేరును చూడగానే ఈ పేరును ఇవ్వటం వెనక ఏదో వ్యూహం ఉందని అదేంటో ఛేదించాలని నాకు అనిపించింది అంతే ఆలోచనలు మొదలయ్యాయి అవి పీక్కు వెళ్ళి వెళ్ళగానే ఈ కథ కాని కథను జీవన వ్యధను రాయటం మొదలుపెట్టాను అదేంటో తెలుసుకోవటం కోసం మనం వెంటనే కథలోకి వెళ్ళాలి కథ పేరు చీచీ ఈ ప్రపంచంలో మలినం లేనిదెక్కడా అసలు జీవి ఈ భూమి మీద పుడుతూనే అమ్మ కడుపులో నుంచే ఇంత మలినాన్ని వెంటేసుకుని వస్తుందే మళ్ళీ చనిపోయాక అంతే ఇలా ప్రాణాలు పోవటం ఆలస్యం అలా నవరంధ్రాలు ఎన్నో ఫ్లూయిడ్స్ని బయటకు పంపించేస్తాయి శవానికి ముక్కులోనూ నోట్లోనూ ఇంత కుక్కేది అందుకే అందరూ శుభ్రం శుభ్రం అంటూ దాని గురించి మాట్లాడతారే కానీ మలినాల గురించి మాట్లాడరే వాటి గురించి ఎందుకు మాట్లాడటం అసహ్యంగా అని అనకండి ఎందుకంటే అవి మన నిత్య జీవితంలో ఒక భాగమే కనుక ఇలా అంటున్నానని మలినాలను ప్రేమించమని నేను చెప్పటం లేదు కానీ వాటిని తుడిచి కడిగి ఎత్తేసినప్పుడే కదా పరిశుభ్రత సాధ్యమయ్యేది పైగా ఎవరి ఒంటి మురికిని ఎవరి ఇంటి మురికిని వాళ్లే ఎత్తేసి కడిగేసి వాళ్లే శుభ్రం చేసుకోకుండా వేరే ఎవరో వచ్చి శుభ్రం చేసి పెట్టాలని ఎదురుచూస్తూ ఉంటారు కనుక ఈ మాట చెప్తున్నాను అదీ కాక సమాజంలో కనీసం అలాంటి పనులను వృత్తి ధర్మంగా ఉద్యోగ ధర్మంగా ప్రతిగా స్వీకరించి మనస వాచ కర్మణ చిత్తశుద్ధితో చేసే కొందరిని చూసి చి అని మనం అసహించుకుంటాం గనక చెప్తున్నాను దూరం దూరం అంటూ ముక్కులు కళ్ళు మూసుకొని వాళ్లను అంటరాని వాళ్ళగా ఈసడించి అవమానిస్తాం గనక చెప్తున్నాను నాలో ఇలాంటి ఆలోచన విధానం నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నా మనసులో పాదు చేసుకుంది అదేంటో అది ఎలాగో చెప్పాలంటే నలభై ఏళ్ల వెనక్కి వెళ్ళాలి అప్పుడు మేము చిన్న టౌన్లో ఉండేవాళ్ళం అమ్మ నాన్న నేను అన్నయ్య చెల్లి నాన్న మున్సిపల్ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేసేవారు అమ్మ గృహిణి నేను ఒక గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో తొమ్మిదో క్లాస్ చదువుతున్నాను ఎల్ఐజీహెచ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం చాలా చిన్న ఇల్లు అది ఒక చిన్న బెడ్రూమ్ చిన్న కిచెన్ చిన్న వరండా అంత చిన్న ఇంట్లో ఐదుగురం ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది అయినా అప్పుడే సంతోషంగా ఉండేవాళ్ళం అని అనిపిస్తుంది ఇప్పటితో పోల్చుకుంటే పండుగలు పబ్బాలు వేడుకలు అతిథుల రాకపోకలు వంటివన్నీ అమ్మ అంత చిన్న ఇంట్లోనే పద్ధతిగా జరిపేది అది చిన్న టౌన్ కావటం అప్పటికి ఇంకా నగరాభివృద్ధి సరిగా జరగకపోవటంతో డ్రైనేజీ సిస్టం ఉండేది కాదు ఇంటి ముందు నుంచే మురికి కాలవలు పారుతుండేవి వాటి పక్కగా తోకలు ఊపుకుంటూ ఒళ్లంతా బురద పూసుకున్న పందులు తిరుగుతుండేవి నాలుగైదు రోజులకు ఒకసారి కాకి రంగు చొక్కాలతో మున్సిపల్ సిబ్బంది చిన్న చిన్న పారల్లాంటి పనిముట్లు తెచ్చి కాలువల్లో పేరుకుపోయిన నీటిపారుదలకు అడ్డుపడుతున్న నల్లటి చెత్తను తీసి పక్కన కుప్పలు పెడుతూ ఉండేవాళ్ళు దాన్ని ఎత్తటానికి రెండు చక్రాల రేకుబండిని లాక్కుంటూ మరొకతను వచ్చేవాడు ఆ టైంకు మేము గేటు దగ్గరికి వెళ్ళామంటే ఆ దృశ్యం కనపడటమే కాక కుళ్ళు కంపు వాసన ముక్కు అదిరిపోయేలా వచ్చేది అమ్మాయి లోపలికి రా వాసన అనేది అమ్మ అమ్మ అలా అన్న ముక్కు మూసుకునేదాన్ని కానీ లోపలికి వెళ్లేదాన్ని మాత్రం కాదు ఆ పని చేసే మగ ఆడ సపాయిలు మాత్రం ముక్కులకు కనీసం బట్టలైనా కట్టుకోకుండా అలాగే పనులు చేయటం గమనించేదాన్ని పైగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటోనో పోట్లాడుకుంటోనో అక్కడే ఆ మురికి చేతులతోటి టీలు తాగుతూనో ఇలా అసహ్యం అందరికీ అసహ్యమే కదా మరి వాళ్ళు అలా ఎలా పనులు చేయగలుగుతున్నారు అని ఆశ్చర్యపోయేదాన్ని నేను అదే అనుకుంటే అంతకన్నా పెద్ద ఆశ్చర్యకరమైంది మరొక విషయం ఉంది మా ఇంటికి రోజు విడిచి రోజు ఒక అమ్మాయి చేతిలో బకెటు చీపురు పట్టుకొని వచ్చేది తను రాగానే మా అమ్మ పాకి పిల్లొచ్చింది దూరంగా ఉండండి అనేది పిల్లలమైన మమ్మల్ని ఉద్దేశించి తను వెనకనున్న చెక్క తలుపు గుమ్మం తెరుచుకొని వస్తూనే లెట్రిన్ వైపు వెళ్ళి సర్ఫ్ నీళ్లు పోసి శుభ్రంగా కడిగి వెళ్లేది ఆ అమ్మాయి కాటన్ పైజామా పొడుగు షర్టు చున్నీ వేసుకొని వచ్చేది ఇక పండుగ రోజైతే మరో అమ్మాయిని తోడు తీసుకొని నెత్తిన వెదురు గంపలతో వచ్చేవాళ్ళు ఆ రోజైతే ఆ ఇద్దరు అమ్మాయిలు సిల్కు కొత్త షర్ట్ షల్వార్ వేసుకొని మెరిసే టిక్కిలీ బొట్లు పెట్టుకొని నవ్వు ముఖాలతో కబులు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళు హిందీలో మాట్లాడుకునేవాళ్ళు వాళ్ళని చూడగానే అమ్మ పెద్ద కంచంలో అన్నం కూరలు బూరెలు గారెలు తెచ్చి వాళ్ళ గంపలో వేసేది నాన్న వాళ్లకు పండగైనామంటూ పది రూపాయలు ఇచ్చేవాడు ఆ ఇద్దరం మైలు తెల్లటి ఒంటి రంగుతో పొడుగ్గా నాజుకుగా ఉండే శరీరంతో భలే అందంగా ఉండేవాళ్ళు అమ్మా వాళ్ళు ఎందుకు ఈ చేస్తున్నారు అని అడిగాను ఓ రోజు అమ్మను వాళ్ళ వృత్తి అది అంది అమ్మ క్లుప్తంగా ఆ మాటలు అప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు ఈ అమ్మాయి చేస్తున్న పని ఇలా అనుకుంటే మా స్కూల్లో దొడ్లు శుభ్రం చేయటానికి వచ్చేవాళ్ళు చేసే పని మరీ ఆశ్చర్యం కలిగించేది నాకు అక్కడి మరుగుదొడ్ల వ్యవస్థ మరీ వెనకటి కాలం పద్ధతుల్లో ఉండేది చిన్ని ఇనపచాటలు బకెట్టు చీపిరి తెచ్చి మనిషి విసర్జనాలను భుజానికి ఎత్తుకొని తీసుకెళ్లేవాళ్ళు అది చూస్తుంటే నాకు ఒకసారి వాంతి వచ్చినంత పనై చిచి అన్నాను నా వెనకనే ఒక టీచర్ నిల్చుని ఉందని నేను చూసుకోలేదు వెంటనే టీచర్ నా భుజం మీద ఒక చిన్న చరుపు చరిచి తప్పు అలా అనకూడదు వాళ్ళు మనలాంటి మనుషులే అంది అప్పుడు నాకు జీవితంలో మర్చిపోలేని ఏదో పాఠం నేర్చుకున్నట్టు అనిపించింది ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు చిచి అని నేను అనలేదు ఎండాకాలం సెలవుల్లో మా తాతగారి ఊరెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరి మనుషులు సెప్టిక్ ట్యాంక్లోకి దిగి మనిషి విసర్జితాలను గంపలతో ఎత్తిపోయటం చూసినప్పుడు కూడా అంతేకాదు చిన్నప్పుడు నేను చూసిన ఆ దృశ్యాలు విన్న ఆ మాటలు ఇప్పటికీ నన్ను ఇంకా ఏవేవో ఆలోచనలో పడేస్తూనే ఉంటాయి అవగాహన కోసం ఆ ఆలోచనలను మదిస్తూనే ఉంటాను పెళ్లి చేసుకుని హైదరాబాద్ వచ్చి ఇక్కడి డర్టీ రోడ్స్ని కుళ్ళు కంపు కొట్టే నాళాలను ఇంటింటి చెత్త తొలగింపు పనులను డ్రైనేజీ రిపేర్లను చూస్తున్నప్పుడల్లా నిక్కర్ల మున్సిపల్ సిబ్బంది రోడ్డు మీద కనిపించినప్పుడల్లా నా మనసు వాళ్ల చుట్టే తిరగటం మొదలు పెడుతోంది అంతేకాదు బాల్య చాపల్యం యవ్వనం జోరు అన్నీ గడిచేసి నడివయసులోకి అడుగు పెట్టాక నా ఆలోచన విధానంలో ఏదో పరిపక్వత వచ్చినట్టు అనిపిస్తోంది నేను నా ఇల్లు నా వాళ్ళు అన్న పరిధి దాటి సమాజం వైపు దృష్టి సారించాక నేను ఈ సమాజాన్ని మొత్తాన్ని శుభ్రం చేస్తున్న వాళ్ళను చూస్తూ ఎప్పుడూ ఒకే మాట అనుకుంటాను వాళ్ళు లేకుంటే మనం లేము మన జీవితాలు లేవు అని నా పరిశీలన పరిధి మరింత విస్తృతమైన తర్వాత ఇప్పుడేమనిపిస్తోందంటే చిచి అని చాలామందిని అనుకునేలా చేసే ఇలాంటి పనులు ఈ ఒక్కటే కాదని మనకు తెలిసిన ప్రపంచం కన్నా తెలియని ప్రపంచం ఇంకా చాలా చాలా ఉంది అని ఈ విషయం గురించి ఎంత చెప్పుకున్నా ఎంతమంది గురించి చెప్పుకున్నా అది కొంతమందిదే అవుతుందని ఇంకా చాలా చాలామంది మిగిలిపోతారు అని హైదరాబాద్ సిటీ అది రోజులాగే ఆ రోజు టూ వీలర్ మీద ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను నేను ఎప్పుడూ వచ్చే రోడ్డు ఆ రోజు జనసమర్దంతో దేనికి హడావుడిగా గడబిడగా ఉంది పోలీసులు రోడ్డు కడ్డంగా ఆ రోట్ని బంద్ చేసినట్టు బ్యారికేడ్స్ పెట్టి ఉన్నాయి అక్కడ పోలీస్ జీప్తో పాటు అంబులెన్స్ కూడా ఉంది అటు మలుపు తిరగబోయి అదంతా చూసి టక్కున ఆగాను ఏమైంది అని అడిగాను ఆ రోడ్డు పక్కన నిలిచిన ఒక వ్యక్తిని ఉద్దేశించి ఇద్దరు మున్సిపల్ వర్కర్సు మ్యాన్హాల్లోకి దిగి విషవాయువులు పీల్చి చచ్చిపోయారట శవాలను తరలిస్తున్నారు అన్నాడు అతను అది విని వెంటనే పక్క రోడికి నా బండిని తిప్పి నడిపించాను పరికరాలు యంత్రాలు చేయాల్సిన పనిని సాటి మనుషులతో చేయిస్తుంది మున్సిపల్ శాఖ కంపు కొట్టే ఆ డ్రైనేజీలో విషవాయువులు ఉంటాయని అధికారులకు తెలియని విషయమా పాత పద్ధతులు తప్ప కొత్త విధానాలు లేని ఆ కాలంలోనే సఫాయి పనులకు మనుషులను వాడుకోవటం దారుణం అనుకుంటే అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనూ అంతే ఇంట్లో అంట్లు తావటానికి ఒక మిషను బట్టలు ఉతకటానికి ఒక మిషను భూజులు దులపటానికి ఒక మిషను కనిపెట్టిన పరిశోధకులు డ్రైనేజీలోని చెత్తను మురికిని తొలగించటానికి ఒక మిషన్ని కనిపెట్టలేకపోతున్నారా ఉన్నవాళ్ల లగ్జరీస్ లైఫ్ను గురించి ఆలోచించేవాళ్ళు కార్మికుల ప్రాణాలను మాత్రం గాలిలో వదిలేస్తారా తను ఉదయం ఎనిమిది గంటలకు ఆఫీస్కి వెళ్తున్న సమయంలో రోడ్లు ఉడిచే ఉడిచేవాళ్లతో వీధులన్నీ నిండిపోతాయి దుమ్ము ఇంతెత్తున లేస్తుంది ప్రతిరోజు బల్దియా సిబ్బంది ఆ దుమ్మును ఒంటి నిండా పూసుకుంటూ కుళ్ళిన చెత్తలో నుంచి వచ్చే దుర్గంధాన్ని పీలుస్తూ పాపం అలాగే పనిచేస్తూ ఉంటారు పక్క నుంచి వెళ్లే పాలిష్డ్ సొసైటీ మనుషులు మాత్రం చిచి అనుకుంటూ ముక్కులు మూసుకుంటూ తలలు తిప్పుకుంటూ దూరం దూరం తొలగి వెళ్ళిపోతుంటారు వాళ్ళే నా మనుషులు వీళ్ళు మనుషులు కాదా అనుకుంటాను నేను వాళ్లలో నేను ఒకదాన్ని అయినందుకు సిగ్గుపడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో ఇలా మనుషులు రోడ్ల మీదకి చీపుర్లు పట్టుకొని వచ్చి రోడ్లు ఊడవరు యంత్రాలతో ఆ పనులు చేయిస్తారు చెత్త డబ్బాలలో కుండీల్లో చేయి పెట్టి చెత్త తీసే పని లేకుండా పెద్ద క్రేన్ అమెర్చిన ఒక పరికరం ముందుకు వచ్చి చెత్త డబ్బాను అమాంతం ఎత్తి క్లోజ్ వెహికల్లో చెత్తను పోసుకొని వెళ్తుంది చూడటానికి ఎంత నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో ఆ పని మన దగ్గర చెత్త బండ్లు ఓపెన్గా సగం చెత్తను తిరిగి రోడ్డు మీదే పారేసుకుంటూ వీధులంతటా దుర్గంధాన్ని వ్యాపింపచేసుకుంటూ జనసంచారం మధ్యనే అవి సంచరిస్తూ ఉంటాయి యథేచ్ఛగా ఎవళ్ళు వాళ్ళు లేరు ఈ సమాజంలో పట్టించుకోని వాళ్లను ప్రశ్నించేవాళ్ళు లేరు ఓటు రాజకీయాల కోసం పేదలకు నోట్లు పంచుతూ చీరలు పంచెలు సారాశీసాలు గ్యాస్ పొయ్యిలు టీవీలు ఉచితం అంటూ పథకాల పేరిట ప్రజలను సోమర్లనో తాగుబోతులనో చేసి తమ పబ్బం గడుపుకునే రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఈ దేశంలో అభివృద్ధి అన్న పదం అందరిని ద్రాక్ష పండే అవుతుంది మున్సిపల్ ఎలక్షన్స్కి పెట్టే ఖర్చుని మున్సిపల్ సిబ్బంది ప్రాణాలు ప్రమాదం బారిన పడకుండా ఉండటానికి ఆధునిక యంత్రాల కొనుగోలుకు ఖర్చు పెట్టలేరా అని ఆలోచిస్తుంటే మనసు బాధతో చుమ్మలు చుట్టుకొని పోయింది ధర్మాగ్రహం నాలో కట్టలు తెంచుకుంది నాకు ఆలోచనలు మాత్రమే ఎక్కువ కాదు ఆవేదనతో కూడిన కోపం కూడా ఎక్కువే కోపం వచ్చినప్పుడు నాకు తెలియకుండానే నేను నా కోపాన్నంతా ఓ కాగితం మీద పెడతాను నేను రచయిత్రిని కాదు వ్యాసకర్తను కూడా కాదు అయినా సరే కోప తీవ్రత లోపలి నుంచి ఉబికి వచ్చే కసి నన్ను తెల్ల పేపర్ను నల్లగా మార్చేలా చేస్తాయి ఆ తర్వాత రాసింది చదువుకుంటే కొంత ఉపశమనం లభించినట్టు అవుతుంది వాల్మీకి కోపం మానుషాద శ్లోకమై రామాయణానికి నాంది అయినట్టు నాకు పద్దెనిమిదేళ్ల వయసున్నప్పుడే ఒళ్ళు మండి రాసిన కథ ఒకటి ఉంది మేము సెలవులకు వచ్చినప్పుడల్లా మా తాతగారి ఊరు వెళ్తుండేవాళ్ళం మా తాతయ్య ఇంత హైటు వెయిటు పర్సనాలిటీతో గంభీరంగా మనిషిని చూస్తేనే కాస్త భయం వేసేలా ఉండేవాడు తాతయ్య పర్సనాలిటీకి తోడు ఆయన వేసుకునే బట్టలు కాళ్ల చెప్పులు నోట్లో సిగార్ వంటివన్నీ కూడా అలాగే ఉండేవి అలాంటి తాతయ్య ఆ ఊళ్ళో ఒక నిరుపేద స్త్రీతో సంబంధం పెట్టుకుని చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు పల్లెటూరు కావటంతో అది ఓపెన్ సీక్రెట్ అన్నట్టుగా ఉండేది అందులో ఒక విషయం నాకు బాధ కలిగించింది ఏంటంటే తాతయ్యను రసిక పురుషుడు అన్నట్టు మెచ్చుకునే జనమంతా ఆమె కనపడగానే మాత్రం చిచి అన్నట్టు అసహ్యంతో నిరసన చూపులు చూడటం చెడిన ఆడది అని ఈసడించటం చేసేవాళ్ళు ఊళ్ళో ఎవ్వరూ ఆమెను వాళ్ళింటికి ఫంక్షన్లకు పేరెంటాలకు కూడా పిలవకుండా వెలివేసేవాళ్ళు అదే తప్పు చేస్తున్న తాతయ్యను ఎవ్వరూ ఏమీ అనకుండా ఆమెను మాత్రమే ఎందుకంటారు అన్న ఆలోచన నాకు తాతయ్య మీద ఈ సమాజం మీద కోపం తెప్పించేది తాతయ్య ఆమె నిస్సహాయ పరిస్థితిని అలుసుగా చేసుకొని ఆమెను బెదిరించో ప్రలోభ పెట్టో లొంగ తీసుకుంటే ఆ తప్పు ఆమెదా అని అనుకునేదాన్ని నాలోని చిన్నప్పటి ఆ ఆలోచన నా వయస్సుతో పాటు పెరిగి పెద్దదవుతూ ఈ సమాజపు విపరీత పోకడలను మరింత నిశ్చితంగా గమనించే పరిధిని విస్తృతం చేసినప్పటి నుంచి మరో దృష్టికోణం నా కళ్ళ ముందు నిలవటం మొదలుపెట్టింది అది ఎందుకంటే ఆ రోజు టీవీ నైన్లో దేవదాసీల మీద ఒక టెలిఫిల్మ్ టెలికాస్ట్ కావడంతో దేవదాసి మాతంగి బసివిని పేరు ఏదైతేనే ఇవన్నీ స్త్రీల జీవితాన్ని నాశనం చేసేవే పురుషుడి కామదాహానికి ఆడది అప్పట్నుంచి ఇప్పటిదాకా ఒకవైపు ఊరమ్మడి ఆస్తిలా అనుభవించబడుతూనే చీచీ అని ఈసడించబడేది అయింది గ్రామాల్లో అయితే చెడపబడిన స్త్రీకి ఆ పేర్లు సిటీలో అయితే స్టైల్గా మోడర్న్గా కాల్ గల్ రెడ్ లైట్ ఏరియా అని అంటారు ఆడదంటే ఎంత చులకన ఈ పురుష సమాజానికి అనుకుంటుంటే కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి నాకు మగవాళ్ళ కన్నా ఎక్కువగా సాటి స్త్రీలే వాళ్లను చెడిన ఆడది అని చీదరించటం విడ్డూరం అనిపించింది ఇలాంటి అసాంఘిక కార్యకలాపాల నుంచి ప్రజను రక్షించాల్సిన బాధ్యతను చేతపట్టిన ఈ ప్రభుత్వాలు సైతం కొరడా జులిపించకుండా అంగడి వస్తువు నువ్వు అంటూ ఆ పనికి లైసెన్సులు కూడా ఇవ్వటం విడ్డూరం మాత్రమే కాదు ఘోరం ఒక స్త్రీ శారీరక మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఈ పడుపు వృత్తి అనే పాడు రోగానికి గవర్నమెంటు అసలు లైసెన్స్ ఎలా ఇస్తుంది తినటానికి లేని ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తే వాళ్ళ పని ఎందుకు చేస్తారు ప్రభుత్వాల ఫెయిల్యూర్స్కి నిదర్శనం ఈ రెడ్ లైట్ ఏరియాలో ఈ సమాజపు వీపు మీద వేసిన రాచకురుపులు ఈ ఓపెన్ వేశ్యావాటికలు వాటికలు పేదరికం గుర్తింపులేమి చిన్న చిన్న బ్రతుకు తెరువు కోసం చేసే ఉద్యోగాలు ఇవన్నీ మనిషిని కనీసం మనిషిగా కూడా గుర్తించనీయకుండా చేస్తాయి ఎందుకని పని పనిచేసే కార్మికుడు ఒంటి నిండా మసితో ఎబ్బే అనిపిస్తాడు వైట్ డ్రెస్ల నీటిగాళ్లకు ఎండనక వాననక అరణ్యాలలో పనిచేసేవాడు మోటు మనిషి దొంగతనంగా అరణ్యాలలో చెట్లు నరికించే బడాబాబులకు యంత్రాల మధ్య ఓ యంత్రంలా ప్రమాదాల అంచు వరకు వెళ్లి ధర్మజలం లాంటి కర్మజలాన్ని నిరంతరం కార్చేవాళ్ళు చెమట కంపు కొట్టే జనం ఈ పెట్టుబడిదారులకు ఈ సమాజంలో ఇన్ని భేదభావాలు ఏంటో సమాజం నడవటానికి ఈ కేటగిరీలు తప్పవు అనుకున్నా కనీసం వాళ్లకు మర్యాదైనా ఇవ్వాలి కదా వర్కీజ్ వర్షిప్ అంటే అర్థం ఏ వృత్తినైనా గౌరవించాలనే కదా అని అనుకుంటాను ఎప్పుడూ నేను ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే ఒక చావు కబురు వచ్చింది మా వారి బాబాయి అంటే మా చిన్నమామగారు కారు యాక్సిడెంట్లో చనిపోయారని నేషనల్ హైవే మీద కారు అదుపు తప్పి చెట్టుకు గుద్దేసిందట కొన ఊపిరితో ఉన్న ప్రాణం హాస్పిటల్కి రాగానే పోయిందట వార్త తెలియగానే మా వారు నేను హాస్పిటల్కి తీశాం వాళ్ళ ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉంటారు కోవిడ్ మూలంగా ఫ్లైట్స్ సరిగా నడవటం లేదు యాక్సిడెంటల్ మరణం కావటంతో పోలీస్ కేసు ఉంటుంది బాడీ మార్చురీలో ఉంది దానికి కొంత దూరంలో చెక్కబెంచీల మీద కూర్చున్నాం నేను మా చిన్నత్తగారు ఆవిడ పాపం విపరీతంగా ఏడుస్తుంటే నేను దగ్గరుండి ఆమెను ఓదారుస్తున్నాను కొడుకు దగ్గర లేకపోవటంతో మావారే మార్చురీ దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడుతున్నారు అందరం మూతికి మాస్కులు కట్టుకొని కూర్చున్నాం చనిపోయిన మా మామగారికి అరవై ఏళ్ల కన్నా ఎక్కువ వయసుండదు అనుకోకుండా సంభవించే మరణాలకు వయసు ఏంటి కొంతసేపటికి మా చిన్నత్తగారి అక్క ఆమె కొడుకు వచ్చారు అక్కను చూడగానే కావలించుకొని బావురమని ఏడిచింది మా చిన్నత్తగారు కాసేపు యాక్సిడెంట్ విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరు బాడీని ఇప్పుడు ఇవ్వరా అని అడిగింది ఆవిడ పోస్ట్మార్టం కావాలి కదండీ అన్నాను నేను అది అయ్యాక మాత్రం అప్పుడే ఇంటికి ఎలా తీసుకెళ్తాం మా అబ్బాయి అమెరికా నుంచి రావాలి కదా ఉత్తరక్రియలు చేయాల్సింది వాడేగా అంది మా చిన్నత్తగారు ఈ పరిస్థితిలో ఎలా రాగలరు ఎలాగో ఒకలా వచ్చినా చాలా లేట్ అవుతుందిగా అన్నాను నేను ఎంత లేట్ అయినా తప్పదు అంది ఆవిడ అది విని మనల్ని ఈ సెంటిమెంట్స్ వదలవు నినాళ్ళు కొడుకులు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోయినా చనిపోయాక తలకొనివి మాత్రం పెట్టాలి అనుకున్నాను నాలో నేను ఈ ప్రపంచంలో అన్ని జీవుల కన్నా అతి త్వరగా కుళ్ళిపోయేది మనిషి శవం మనిషి చనిపోవటం ఆలస్యం శవం మీద సూక్ష్మ క్రిములు దుర్గంధాలు చేరతాయి బాడీ లోపల నుంచి రకరకాల ఫ్లూయిడ్స్ స్రవిస్తాయి అందుకే మనిషి చనిపోయాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దాన సంస్కారం చేయటం కుటుంబ సభ్యులకు ఈ సమాజానికి కూడా మంచిది అని వైద్యశాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు కానీ కొంతమంది ఆ విషయం పట్టించుకోరు ఉత్తర క్రియలు పుణ్యలోకాలు అంటూ అరిగిపోయిన రికార్డు లాంటి పాతపాటే పాడతారు మా చిన్నతగారు ఆమె అక్క మాట్లాడుకుంటూ ఉండటంతో నేను కొంచెం పక్కకు వచ్చి ఓపెన్ ప్లేస్లో నిల్చున్నాను దూరంగా ఒక బిల్డింగ్ మీద మార్చురీ అన్న అక్షరాలు కనిపిస్తున్నాయి అది చూసి మనసంతా ఎలాగో అయిపోయింది స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చిన తెల్లటి ముసుగు కప్పిన శవాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒప్పిచెప్తున్నారు మార్చురీ సిబ్బంది మావారు మా చిన్నత్తగారి అక్క కొడుకైన ఆ అబ్బాయి మార్చి బయట నిల్చుని ఎవరో ఒక ఆవిడతో మాట్లాడుతున్నారు కొంతసేపటికి మావారు వచ్చి నా పక్కన నిల్చున్నారు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ పిన్ని ఉన్న చోటికి వెళ్ళాడు ఏమంటున్నారు అని అడిగాను వారిని ఉద్దేశించి పోస్టుమార్టంకి సిద్ధం చేస్తున్నారట పిన్ని నాలుగు రోజులు శవాన్ని ఇక్కడే అంటోందిగా అన్నారు మావారు ఆవిడెవరు అని అడిగాను ఇందాక మా వారితో మాట్లాడిన ఆ మార్చరీ ఉద్యోగిని గురించి ఆవిడ మార్చరీ డైరెక్టర్ అంటే ఫైన్ మార్చరీ కాలేజీలో మార్చరీకి సంబంధించిన కోర్సు చేసి ఇక్కడ ఉద్యోగిగా అపాయింట్ అవుతారు వాళ్లకు పేపర్ వర్క్ చాలా ఉంటుంది పోలీస్ కేసులు టేకప్ చేయటం కొద్ది రోజులు భద్రపరచాల్సి శవాలు కుళ్ళిపోకుండా రసాయనాలు పోయించి ఎంబామింగ్ చేయించి మంచి కండిషన్లో శవాలను అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు అప్పగించటం ఇలా మార్చురీ ఆఫీస్ రూమ్లో ఒక కుర్చీ బల్లా వేసుకుని రోజంతా అలా కూర్చొని ఉండటం అంటూ నేను ఆగిపోతే మావారు ఇంకా ఇదేం చూసావు పోస్ట్మార్టం చేసే డాక్టర్లు బాడీకి ఎంబామింగ్ చేసే వర్కర్సు వాళ్ళు చేసే పని ముఖ్యంగా ఆ కింది ఉద్యోగులు అబ్బా ఎలా చేస్తారో అనిపిస్తుంది మనిషి శవం అయ్యాక అది మన ఆత్మీయులదే అయినా పక్కన కూర్చోవాలంటే మనసు అదోలా అయిపోతుంది కొన్ని పదుల సంవత్సరాల జీవితం అంతా భర్త పక్కన ప్రేమగా పడుకొని కాపురం చేసిన భార్య సైతం భర్త మరణించాక అతని శవం పక్కన ఒంటరిగా ఒక్క రాత్రి ఉండటానికి భయపడిపోతుంది అలాంటిది అన్ని శవాల మధ్య అనునిత్యం వాళ్ళు ఎలా ఉంటారో నీటి గుంటల్లో నుంచి నాళాల్లో నుంచి కుళ్ళిపోయిన శవాలను భుజాన వేసుకొని మోసుకొచ్చి ఒడ్డున పడేసే వర్కర్సు పాతిపెట్టిన శవాలను సైతం పది పదిహేను రోజుల తర్వాత రీపోస్ట్ మార్టం కోసం వెలికితీసే పనివాళ్ళు ఓహ్ ఇది ఒక అంతులేని కథ జీవన వ్యధ ఈ ప్రపంచంలో రకరకాల వృత్తులు రకరకాల వాళ్ళు కష్టించే కార్మికులు మురికి కూపాల్లో మానవ విసర్జనాల్లో కుళ్ళు కంపుల మార్చిరీలో ముక్కు మూసుకోకుండా అసహించుకోకుండా ఆడుతూ పాడుతూ డర్టీ పనులు చేసేవాళ్ళు మైండ్ ఇట్ డర్టీ వర్క్ చేసేవాళ్లే కానీ వాళ్ళు డర్టీ మనుషులు కాదు మన జీవితాలను నడిపించే రథసారథులు వాళ్ళు వాళ్ళు లేకుంటే మన జీవితాలు లేవు ఈ సమాజము లేదు వాళ్ళు కూడా ఈ వ్యవస్థకు అవసరం ఎందుకంటే చంపేవాడు చంపబడేవాడు అంటూ ఈ సమాజంలో ప్రమాదకరమైన అటవీ సంస్కృతి ఇంకా పెచ్చు పెరిగిపోతే అమాయకులు బలైపోతారు కనుక లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా కఠినంగా నేరస్తుడికి వెన్నులో వణుకు పుట్టించేలా లేకుంటే మనుషుల్లో విచ్చలవిడితనం విడతనం రాక్షసత్వం పెచ్చు పెరిగిపోతాయి కనుక అలాంటి పరిస్థితి రాకూడదు కానీ వస్తే ఈ ప్రపంచం అల్లకల్లోలమైపోతుంది ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోతుంది అప్పుడు ఈ భూమి మీద మనిషి జాడే కరువైపోతుంది మానవ మనుగడే అంతరించిపోతుంది కనుక డర్టీ పనులు చేసే వాళ్లను చీచీ అని అసహించుకోకూడదు మనం వాళ్లలో శ్మశానంలో విభూతి ఒళ్లంతా పూసుకొని కపాలంలో తింటూ విషాన్ని గొంతుని నిలుపుకున్న ఆ శివుణ్ణి చూడాలి మనం ఒక్కొక్క డర్టీ వర్కర్ ఒక్కో శివుడు ఇదండి చీచీ కథ విన్నారు కదా ఇక ఇప్పుడు చీచీ అనే ఈ కథను రాస్తున్నప్పటి నా మనోభావాలను నేను ఎదుర్కొన్న అనుభవాలను మీతో షేర్ చేసుకుంటాను శ్రీ బొడ్డపాటి వెంకటగారు చీచీ అన్న ఈ టైటిల్ని ఇవ్వగానే చీచీ అన్నది ఒక అసహ్యాన్ని వ్యక్తం చేసే మాట కదా దీన్ని ఏ సందర్భంలో జనం ఎవరి మీద ఉపయోగిస్తారు అని ఆలోచించాను వెంటనే నాకు నేను తొమ్మిది పది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా ఖమ్మం టౌన్లో మా క్వార్టర్స్లో రోజూ చూసిన ఆ పాకీ పిల్ల కళ్ళ ముందు మెదిలింది ఆ పిల్ల అందం ఆహార్యం హిందీ భాష అన్నీ గుర్తుకొచ్చి ఫస్ట్ చాప్టర్ని చకచకా రాసేశాను ఇంకా ఆ తర్వాత చీచీ అని మనం అనేవాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే డ్రైనేజీ పనివాళ్ళు కుళ్ళినిస వాళ్లను భుజాన మోసుకొచ్చేవాళ్ళు గుర్తొచ్చి వాళ్ళ గురించి రాస్తూ పనిలో పనిగా మున్సిపల్ శాఖ పనితీరును విమర్శించాను ఆ తర్వాత చీచీ ఎవరి మీద అని ఆలోచిస్తే పడుపు వృత్తి చేసే స్త్రీల దయనీయ జీవితం గుర్తొచ్చి దాన్ని వర్ణిస్తూనే ఆ విషయంలో ప్రభుత్వాల ఫెయిల్యూర్ని ప్రశ్నించాను ఇంకా క్లైమాక్స్లో ఏం రాయాలి అని ఆలోచిస్తుంటే నా మైండ్లో మార్చురీ మెదిలింది అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కనుక గూగుల్లో సెర్చ్ చేశాను స్ట్రెచ్చర్ మీది శవాలు మార్టం దృశ్యాలు ఎంబామింగ్ ఎలా చేస్తారు అన్న సమాచారం ఇవన్నీ చదివి చూసి మై గాడ్ మీరు నమ్ముతారో లేదో కానీ ఆ రోజు నాకు అన్నం సహించలేదు ఆ రాత్రి నిద్ర పట్టలేదు ఎందుకంటే భయంతో కాదు బాధతో అప్పుడే అనుకున్నాను మనసులో ఏమిచ్చి ఈ మార్చరీ వర్కల రుణం తీర్చుకోగలదు ఈ మానవాళి అని ఆ సందర్భంలోనే నేను వెంకటగారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను సమాజం మీద ఇంతగా ఫోకస్ చేసి ఈ కథ రాసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కథావాణి శ్రోతలు నేను ఈ కథను టైంపాస్ కోసము యూట్యూబ్లో వీడియోల సంఖ్య పెంచుకోవడం కోసము రాయలేదు కష్టించి ఆ పనులు చేసే మహాత్ములైన ఆ వర్కర్స్ జీవితాలను మీ ముందు పెట్టడం ఒక రచయిత్రిగా నా బాధ్యత అనిపించి పెన్నుతో కాకుండా నా మనసుతో ఈ కథ రాశాను అర్థం చేసుకొని మీరు మీ దృష్టిని అటు ఫోకస్ చేయండి చీచీ అన్న మాటల్ని మీ మైండ్ డిక్షనరీలో నుంచి తీసేయండి ఇదే నేను మిమ్మల్ని కోరుకునేది ఇంతవరకు సహృదయంతో ఈ కథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు